கருணாங் கருணாதரங்கிதாட்சிம் த்ருதபாசாங்குச புஷ்பபாணஜபம் அணிமாதிபிராவ்ருதாம் மயூகே அஹமித்யேவ விபாவயே பவானே. விடச்சுட்டலோனே ஆனந்தம், தியாகமே மூலாதாரம். இது பாரதீய விஜ்ஞானம். நின்ன தின்ன ஆஹாரான்னி ఈరోజు విడిచిపెట్టేయాలి. అలా అవసరం లేనంత పూర్తిగా మూలాధారం. అక్కడ జరిగే క్రియ ఏమిటి? నిన్నటి ఆహారం పూర్తిగా ఇవాళ విడుదలైపోతే శరీరాని యొక్క ఉనికికి సంబంధించిన ఆరోగ్యం బాగుంటుంది. చాలా అనారోగ్యాలకు మలబద్ధకమే మూలం. ఏ రోజుకా రోజు నిన్నటి మాలిన్యాలను విడవగలగడం, ఆహారం తీసుకోగలగడం, అది జీర్ణం చేసుకునే శక్తి ఉండడం, ఇవి ఉంటే పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లే వ్యక్తి, జీవశక్తి పనిచేస్తున్నట్లు అర్థం. మొత్తం పైన నిన్నటి పదార్థములను ఈరోజు పూర్తిగా విడవగలిగితే అది శారీరక ఆరోగ్యం అనే విషయంలో సందేహం లేదు. ఆ త్యాగమే ఆధారం, మూలాధారం ఆరోగ్యానికి. కొంచెం లోతుగా వెళ్ళి ఆలోచన చేస్తే సంపాదన అంటే అర్థం ఏమిటి? తన యొక్క జీవశక్తిని నిర్జీవశక్తిగా మారుస్తూ ఉన్నాడు. అంటే తను శ్రమ పడుతున్నాడు, ఆలోచిస్తున్నాడు, తెలివితేటలతో ధనార్జన చేస్తున్నాడు. అంటే తాను డబ్బుగా మారుతున్నాడు. అందుకనే డబ్బు నష్టపోయినప్పుడు నేను నష్టపోయాను అనుకుంటున్నాడు. అంతేకాదు, నేను ఒక బహుమానం ఇచ్చాను, ఈ బహుమానం తీసుకున్నటువంటి వ్యక్తి ఆ వస్తువుతో పనిచేసే సందర్భాలలో నన్ను గుర్తు చేసుకుంటున్నాడు. అంటే ఆ పదార్థంలో నేనే ఉన్నానన్నమాట, నా ఎనర్జీ ఉంది అక్కడ. ఎందుకని? నా ఎనర్జీ డబ్బుగా మారింది, డబ్బు వస్తువుగా మారింది. ఆ వస్తువుని ఎదుటి వ్యక్తి వాడుకుంటున్నప్పుడు ఏమవుతోంది అంటే నేనే అతని చేతిలో ఉన్నానన్నమాట. కాబట్టి ఆ వ్యక్తి ఆనందంగానే ఉన్నాడు, నన్ను తలుచుకుంటున్నాడు ఆనందంగా. ఇక్కడ మనం గమనించాల్సినది, ఒక స్థిరాస్తిని సంపాదించిన, ఒక ధనాన్ని సంపాదించిన, అవన్నీ కూడా చైతన్య రూపమైన తన శక్తిని జడంగా మార్చుకుంటున్నట్టు అవుతోంది. అయితే ఇక్కడ జరుగుతున్న ఘటన ఏంటి? తలలోనున్న పేను ఆ తలను తనదనుకుంటోంది, నా తలను నేను కూడా నాదనుకుంటున్నాను. అంటే అక్కడ ఆ తలపైన రెండిటి యొక్క ఆధిపత్యము మధ్య పోరు జరుగుతోంది. అందుకనే అది కుడుతోంది, నేను చంపుదాం అనుకుంటున్నాను. మంచంలో ఉన్న నల్లి ఆ మంచం మీద పడుకున్న నా శరీరంలోని రక్తంపై తనదే పూర్ణాధికారం అనుకుంటుంది. కాబట్టే కుట్టి ఆ రక్తం తాగుతోంది. నేనేం చేస్తున్నాను అంటే ఆ ఆధిపత్యం నాదే అనే భావంతో నా ఆధిపత్యంలో నీ చొరబాటు ఏమిటి అని దాన్ని చంపే ప్రయత్నం చేస్తున్నాను. మరి సంపద విషయంలో ఆలోచన చేయండి. నేను ఇల్లు కొన్నాను, ఆ ఇల్లు నాది అని నేను అనుకుంటున్నాను. నన్ను ఎవరైతే నావాడు అనుకుంటున్నారో వాళ్ళంతా కూడా ఆ వస్తువుని తమదనే అనుకుంటున్నారు. దీనివల్ల ఏమవుతుంది అంటే ఒకే వస్తువుపై ఇరువురు లేక పలువురు ఆధిపత్యం కొనసాగుతూ ఉంటుంది. కొనసాగుతుంటే ఏమవుతుంది అంటే నేను సామాన్యంగా ఎలా ఆలోచిస్తాను అంటే సంపాదించింది నేను కాబట్టి
నా సొమ్మంతని కూడా వెచ్చించైనా సరే, నా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం మొత్తం ఖర్చు చేసైనా సరే నే బతికేయాలి అనుకుంటాను. అందుకే నాది అనే భావం ఉంది కాబట్టి. కానీ దాన్నే నాది అనుకునేవారు మరికొందరు ఉన్నారుగా, వాళ్ళు కొంచెం దూరం అయిపోతుందేమో. ఎందుకంటే తక్కువ ఖర్చుతో చేసేటువంటి డాక్టర్ దగ్గరికి, తక్కువ ఖర్చు అయ్యే హాస్పిటల్కి పెడితే బెటరేమో. ఇంకా కాకపోతే అవును, సంపాదిస్తే సంపాదించారు కానీ మొత్తం అంతా ఖర్చు పెట్టేస్తామంటే బతకడం ఎలాగైపోయినా అని కానీ విపరీతమైన ఆలోచనలు చేసే అవకాశాలు ఉన్నాయి. నాకు ఢిల్లీ నుంచి ఒక ఫోన్ వచ్చింది. మా నాన్నగారండి, 80 ఏళ్ళండి, కిడ్నీస్ పాడైపోయాయండి, రోజుకి 15,000 ఖర్చు అవుతుందండి, ఇప్పుడు ఆపరేషన్ చేయడం కూడా ఖర్చు ప్రయోజనకారి కాదంటున్నారండి. కానీ ఆ వ్యక్తి అలా ఉనికి ఉండడానికి 15,000 దాకా ఖర్చు అవుతుంది రోజుకి, అదేం చేయాలి? కొంచెం త్వరితంగా మరణించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, దానికి ఏదైనా మంత్రం చెబుతారా అని ఒక కుమారుడు అడిగాడు. దీన్ని ఆశ్చర్యకరంగానో నేరంగానో భావన చేయాల్సిన అవసరం లేదు. వర్తమాన కాలంలో కార్పొరేట్ హాస్పిటల్స్, వ్యాపారాత్మక దృక్పథం మొదలైన వాటి వల్ల ఆస్తులన్నీ తెగనమ్ముకుని సంవత్సరమునకు 4 కోట్ల కుటుంబాలు దారిద్ర్య రేఖకు దిగువకు దిగజారిపోతున్నాయి వైద్యపు ఖర్చుల వలన అనే విషయాన్ని ప్రభుత్వం ఏర్పరచినటువంటి కమిటీ వారు రిపోర్ట్లో పేర్కొన్నారు. దాంట్లో చెప్పారు ఏమని, ఇలా చేయకూడదు, వైద్యం అనేది ఉచితంగా ఉండాలి అందరికీను అని చెప్పి సూచన కూడా చేశారు. మొత్తం మీద నేను చెప్పేది ఏమంటే, ఒక ధనముపై ఇరువురు నాదని భావన చేయటం అనే కారణంగా ఏమవుతుంది అంటే, ఇరువురి మధ్య మానసికమైన ఘర్షణ ప్రారంభమవుతుంది. పిల్లవాడు అనుకుంటాడు ఈ సొమ్మును నేను తెలివిగా వాడతాను అని, తండ్రి అనుకుంటాడు అనుభవం లేక పాడు చేస్తాడు అని, ఘర్షణ స్టార్ట్ అయిపోయింది. శంకరాచార్యులు వారు అంటారు, పుత్రాదపి ధనభాజం భీతి, డబ్బున్న వాళ్ళకి పుత్రుల వలన కూడా భయమేట. భయం అంటే ఏమిటి, చంపేస్తాడేమోనని లాగా. ఆధునికమైన సమాజాన్ని గమనిస్తూ ఉన్నా మనకు అప్పుడప్పుడు వార్తలు కనిపిస్తుంటాయి, ఏదో గాజుల కోసం అమ్మని చంపిన కొడుకు, డబ్బు కోసం, ఇన్సూరెన్స్ డబ్బు కోసం భర్తను చంపిన భార్య, భార్య పేరు ఇన్సూరెన్స్ చేసి ఆ డబ్బు కోసం భార్యను చంపిన ఘనుడైన భర్త, అలాంటి వార్తలు కనిపిస్తుంటాయి. అంతేకాదు, ఆధునిక సమాజంలో బాగా డబ్బు సంపాదించేసినటువంటి వారు తమ భార్య వలన భయంతో, తమ పిల్లల వలన భయంతో, అంగరక్షకుల వల్ల భయంతో, సమాజంలోని వ్యక్తుల వలన భయంతో, అనుమానంతో భూగృహాలలో దాక్కుంటున్నారు అనేటువంటిది కూడా మనకు అప్పుడప్పుడు తెలుస్తున్న వాస్తవమే. దీన్ని బట్టి మనకు ఏమిటి అర్థమవుతుంది, చైతన్యవంతుడైనటువంటి వ్యక్తి తన చైతన్యాన్ని జడరూపమైన సంపదగా మార్చుకోవడం వల్ల వీడు జడు అవుతున్నాడు, జడం దుఃఖప్రదం దుఃఖప్రదుడు అవుతున్నాడు, దుఃఖం గలవాడవుతున్నాడు అని. అంతేకాదు, జాగ్రత్తగా ఆలోచన చేయండి, ఓ 10 కోట్లు కావాలా, ఇస్తాను అని కనుక అన్నట్లయితే, ఆ 10 కోట్లను తీసుకుంటాను అన్నవాడు తెలివైన వాడవుతాడా తెలివితక్కువాడవుతాడా? ఎందుకంటే దాన్ని కాపాడుకోవడానికి ఎంత సంసమ కావాలో, దాన్ని కాపాడుకోవడానికి ఎంత కెపాసిటీ కావాలో, అది లేనప్పుడు వాడి ఉనికి కూడా ఇది ప్రమాదకారే అవుతుంది. అంత క్రితం వరకు వాడు మహారాజాలా ఉంటాడు, కానీ ఈ డబ్బు చేరిన తర్వాత అప్పుడు ప్రారంభమవుతుంది అన్నమాట కుక్క కాపలా. చాలా సందర్భాలలో
అర్ధ రూపాయి కోసం పొడి చేసుకున్న వాళ్ళు కూడా పేపర్లో కనిపిస్తూ ఉంటారు. దీన్ని బట్టి అర్థం ఏంటి అంటే, ధనం సంపాదించే నేర్పు లోపల ఉన్నంత వరకు ఏ ప్రమాదము లేదు, కానీ ఆ నేర్పును ప్రదర్శించి ధనాన్నంటూ పోగేస్తే అక్కడ అనుక్షణం వీడికి ప్రాణభీతి ప్రారంభమవుతుంది అని అర్థం. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, నిన్నటి మాలిన్యములను పూర్తిగా విడవగలగడమే నేటి శారీరకమైన ఉనికి రూపమైన ఆరోగ్యమునకు ఎలా మూలాధారమో అలా నిన్నటి వరకు సంపాదించిన సంపద యందు నాది అనే మమకారాన్ని పూర్తిగా త్యాగము చేయగలుగుటయే మానసిక ఆరోగ్యమునకు మూలాధారము. మనుధర్మశాస్త్రంలో ఓ మాట చెబుతాడు, బతికున్నంతకాలం డబ్బు సంపాదించరా అంటాడు. ఎందుకు అంటే, ఏ రోజైతే సంపాదన మానేశాడో ఆ రోజున వారసులు అన్నవారు వచ్చి ఆమె ఉన్నది ఏదో మాకు పడేస్తే మేమేదో నిర్వాహకం చేసుకుంటాం కదా అంటారు. ఇచ్చేస్తే అనుభవరాహిత్యం చేత వాళ్ళు చేసేటువంటి ఖర్చులన్నీ కూడా వీడికి మనస్సులో క్షోభన కలిగిస్తూ ఉంటాయి. అలా కాదురా అని సలహా చెబుదాం అనుకున్నాడు అనుకోండి, వీడు వాళ్ళు వినరు. కాబట్టి వీడు నిరంతరం క్షోభపడుతూనే ఉండాలి, అంటే చెప్పలేడు అలా అని ఊరుకోలేడు అన్న పరిస్థితిలో. దేనివలన? మమకారం వలన. అదే ఏ రోజు కా రోజు తాను సంపాదించుకునే నేర్పుతో ఉన్నట్లయితే ఆ వ్యక్తిని వచ్చి పంచమని అడగరు. ఎందుకని అంటే, రెండు రోజులు ఊరుకుంటే ఇవాళ రేపటి సంపాదన కూడా కలుస్తుంది కదా అందుకని. దీన్ని బట్టి బతికున్నంతకాలం సంపాదిస్తూనే ఉండడం అనేటువంటి దేనికోసం? వీడి మనశ్శాంతి కోసం. మోక్ష లక్ష్యంతో తన జీవితాన్ని గడపగల నేర్పు కోసం. సరే, మొత్తం పైన నిన్నటి వరకు సంపాదించిన సంపాదన యందు మమకారాన్ని పూర్తిగా విడిచిపెడితే అది మానసిక ఆరోగ్యానికి మూలాధారం. సంపాదనంతా వదిలేసిన, సంపదనంతని వదిలేసిన కొన్ని జ్ఞాపకాలు ఉంటాయండి, ఆ జ్ఞాపకాలనే వాసనలు అంటారు. ఈ జ్ఞాపకాల్లో ఏ ఏ భాగాలుంటాయి, ఏది తింటే బాగుంటుందో ఉంటుంది, ఏది సంపాదించాలో ఉంటుంది, ఆ వస్తువుని మనం కొనగలగడానికి ఏదైతే డబ్బు కావాలో అది ఉంటుంది, ఆ డబ్బు సంపాదించడం కూడా మార్గం ఏమిటో అది కూడా ఉంటుంది. అంటే జ్ఞాపకాలు మాత్రం సురక్షితంగా ఉన్నట్లయితే సంపదనంతని పూర్తిగా విడిచిపెట్టినవాడు కూడా మరల సంపదను పోగేయగలడు, కొత్త కోరికలను కోరగలడు. కానీ వశిష్ఠుడు రామచంద్రునితో అంటాడు ఏమనంటే, వాసన తనవన్ రామ మోక్షమిత్యభిధీయతే ఇది దాశరథిం ప్రహ వశిష్ఠో బ్రహ్మవిత్తమ. వాసనల యొక్క నాశాన్నే మోక్షం అన్నారటండి. అంటే ఈ జ్ఞాపకముల యొక్క నాశమే మోక్షం అన్నమాట. అయితే ఈ జ్ఞాపకములు అనేటువంటివి వీనికి జీవితాన్ని, కోరికల్ని, మిగిలిపోయే కోరికల్ని, ఆ కోరికల ద్వారా పునర్జన్మలకు కారణమవుతూ ఉన్న దృష్ట్యా ఈ జ్ఞాపకాలను విడవగలిగితే అది మోక్షానికి దారితీసే చర్య. దీన్ని బట్టి మనకేమిటర్థమైంది? నిన్న తిన్న పదార్థాన్ని ఇవాళ విదిలేస్తే శారీరక ఆరోగ్యానికి మూలాధారం, నిన్నటి వరకు సంపాదించిన సంపదనంతని వదిలేయగలిగితే మానసిక ఆరోగ్యానికి మూలాధారం, నిన్నటి వరకు ఉన్న వాసనలన్నిటినీ పూర్తిగా వదిలేయగలిగితే మోక్షానికి అది మూలాధారం. త్యాగే నైకే నమృతత్వమానశు, త్యాగము ఒక్కదాని వలననే అమృతత్వమును పొందినారు అని చెప్పి మనకు వేదవచనం కనిపిస్తోంది. కాబట్టి త్యాగమే
అన్నిటికీ మూలాధారం. ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. కొద్ది రోజులకు పూర్వం పేపర్లో ఒక వార్త వచ్చింది. ఏంటంటే ఏ వ్యక్తులైతే వేరువేరు విషయముల యందు మనసును డైవర్ట్ చేస్తూ ఉంటారు వారిలో జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది అని. దీని అర్థం ఏమిటి? వృద్ధులు కూడా ఒక విషయము నుంచి ఒక విషయమునకు మార్పు చేస్తూ ఉన్న ఆలోచనతో అభ్యాసం చేసినట్లయితే యువకులతో సమానముగా జ్ఞాపక శక్తి పరీక్షలలో నెగ్గుతున్నారు అనే విషయాన్ని ఆ పరిశోధకులు రుజువు చేశారు. అంతేకాదు అల్జీమర్ మొదలైనటువంటి అనారోగ్యాలు ఏవైతే ఉన్నాయో, మరపుకు సంబంధించిన అనారోగ్యాలు, అలా చేయకుండా ఉండాలి అంటే విషయము నుంచి విషయానికి డైవర్ట్ అవుతుండాలి, ఒకే విషయమునందు ఏకాగ్రత పెట్టుకోకూడదు అనే విషయాన్ని కూడా వాళ్ళు తెలుపుతున్నారు. ఈ పరిశోధనను ఇంత క్రితం మనం మాట్లాడుకున్న మాటలను కొంచెం సమన్వయాత్మకంగా ఆలోచన చేద్దాం. ఏకాగ్రత, ఏకాగ్రత అంటే ఒక విషయమునందు మనసును లగ్నము చేయుట. ఒక విషయమునందు, ఒకే విషయమునందు మనసును లగ్నం చేసినప్పుడు తక్కిన విషయమునన్నిటిని మరచిపోవటం సంభవిస్తోంది అనేది ఆ పరిశోధన యొక్క ఫలితం. ఒకటి ఏమిటి? పరమాత్మ. ఆ పరమాత్మ యందు ఏకాగ్రత పెట్టుకున్న పక్షంలో నిన్నటి వరకు ఉన్నటువంటి జ్ఞాపకములన్నిటినీ కూడా సమగ్రంగా సంపూర్ణంగా మరువగలడు, వదలగలడు అనేది ఆ పరిశోధనలో నుంచి మనం తీసుకోదగిన సారాంశం. కాబట్టి మోక్షం కోసం ప్రయత్నించేవారు ఎవరో మహాత్ములు, గొప్పవాళ్ళు, వాళ్ళంతటి వాళ్ళం మనం కాదు అని అనుకోకుండా నిన్నటి వరకు ఉన్న జ్ఞాపకాలన్నిటినీ పూర్తిగా విడవగలగడం అనేది పరమాత్మ యందు ఒక్క క్షణకాలం మనసుని సమగ్రంగా సంపూర్ణంగా లగ్నం చేయగలిగితే చాలు అనే విషయాన్ని గుర్తిస్తే మోక్షం సాధించటం ఎంత సులభమో అర్థమవుతుంది. నిజానికి జ్ఞాపకాల కొట్టుమిట్లాట వల్లే వ్యక్తి దుఃఖితుడవుతున్నాడు. జ్ఞాపకం ఎలా చేస్తుంది అంటే మనకు నిన్నటి సుఖం ఏదైతే ఉందో అది ఈరోజు లేదు అని బాధపడడం ప్రారంభిస్తే అదో జ్ఞాపకం, సుఖం యొక్క గుర్తు అన్నమాట. ఆ బాధ అంతం ఎప్పుడు? జీవితాంతం దుఃఖమే అన్నమాట. చిన్నప్పుడెప్పుడో చాలా సుఖపడ్డాడు, ఆ సుఖాన్ని గుర్తు చేసుకున్నప్పుడల్లా మిగిలేదు వాడికి దుఃఖమే. అంటే జ్ఞాపకాలే వీడికి దుఃఖాన్ని కలగజేస్తున్నాయి. ఈ దృక్కోణంలో ఆలోచన చేసినట్లయితే గమనించండి, యువకుడుగా ఉన్నప్పుడు భార్యా సుఖాన్ని పొందాడండి, బాగానే ఉంది, వయసు తట్టిపోయింది, ఇప్పుడేం చేయాలి? ఆ సుఖం లేదు అని బాధపడాలి, అంతే కదా. ఆ సుఖం లేదు అని బాధపడడం అనేది ఎంతకాలం చేయాలి అంటే బతుకున్నంతకాలం చేయాలి, అంటే దుఃఖం కారణమవుతోంది. అనుభవించినటువంటి సుఖములకు సంబంధించిన వాసనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దుఃఖ కారణాలు అవుతున్నాయి. షుగర్ వ్యాధి వచ్చింది, చిన్నప్పుడు చక్కగా మిఠాయి తిన్నాడు, చక్కగా జున్ను తిన్నాడు, చాలా చాలా రుచికరములైనటువంటి తీపి పదార్థాలన్నింటినీ కూడా తిన్నాడు, వాటిని తింటే చచ్చిపోతా ఉన్నాడు డాక్టర్ ఇప్పుడు. కాబట్టి ఏం చేయాలి? చూస్తూ బాధపడుతూ, మొహం తిప్పుకుంటూ, తినాలనిపిస్తున్నా నిగ్రహించుకుంటూ, ఏమిటా జీవితం లాగా ఆలోచన చేస్తే మనకేమిటి అర్థమవుతుంది అంటే గడచిన సుఖములన్నీ కూడా వాసనల రూపంలో ఉండి అనుక్షణం నరకయాతనకు గురి చేస్తున్నాయనే విషయం మనకు అర్థమవుతుంది. మరి ఆ జ్ఞాపకాలన్నింటినీ వదిలేయాలంటే ఏం చేయాలి? ఏకాగ్రత పెంచుకోవాలి. అంటే పరమాత్మ యందు మనం మనసుని లగ్నం చేసి ఏకాగ్రంగా ఆలోచన బంధించగలిగితే జ్ఞాపకాలన్నిటినీ విడవగలుగుతాం. అందుకనే మనకు ఒక సామెత ఉంది, మరపు మహావరం అని. అంటే మనకు గడచిన దుఃఖాలని తలుచుకున్నా దుఃఖమేనండి, ఎంత కష్టపడిపోయాను అని. గడచిన సుఖాలని తలుచుకున్నా కష్టమేనండి, ఇప్పుడు ఏం లేదు కదా, అందుకని అనుభవించే అవకాశం కూడా లేదు కదా. అందుకని చూడండి, చిన్న పిల్లవాడు కనిపించాడు, చాలా అమాయకంగా, చాలా సుందరంగా, చాలా ఉత్సాహంగా, చాలా అల్లరిగా,
ఎంత బాగున్నాడో, అలా మనం ఉండగలమా? ఈ జన్మలో ఉండలేము, మరి ఏం చేయాలి? అలా ఉండడం కోసం మళ్ళీ పుట్టాల్సిందే. అంటే ఒక జ్ఞాపకం ఒక జన్మకు కూడా కారణమైపోతుంది. కాబట్టి మనం ఈ విషయాలని అర్థం చేసుకుంటే వాసనలన్నిటినీ కూడా విడవగలగడం, పరమాత్మ యందు ఏకాగ్రత పెట్టుకున్నందువలన సిద్ధిస్తుంది, మరిచిపోగలము, చాలా సులభము అనే విషయము ఈ ఆధునిక పరిశోధన కూడా రుజువు చేస్తోంది, నిర్ధారణ చేస్తోంది. దీని విషయం మనం పునరాలోచన చేస్తే విడచటలోనే ఆనందం ఉంది, పట్టుకునుంటే దుఃఖమే. కాబట్టి మరపే మహావరం, త్యాగమే అన్నిటికీ మూలాధారం. మాలిన్యాలు విడడం శరీరారోగ్యానికి మూలాధారం, మమకారాన్ని విడిచిపెట్టగలగడం, సంపదలపై మమకారాన్ని విడిచిపెట్టగలగడం మానసిక ఆరోగ్యానికి మూలాధారం, జ్ఞాపకాలన్నిటినీ విడవగలగడం, మరచిపోగలగడం మోక్షానికి మూలాధారం అనే విషయం తెలుస్తుంది. జయ జయ గోరతినాశిని కామిని సర్వ ఫల ప్రద శాస్త్రమయే.